ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. అతను బాగున్నారా? ఈ రోజు తనకు వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దేవుడు తండ్రి వలె నీపై జాలిపడును కాక. కీర్తన గ్రంథం 103:13. ప్రిమిడారా, ఈ రోజు మనుషులు కానీ అనేకులు కానీ నువ్వు నమ్మిన వారు కానీ నీ మీద జాలి చూపించట్లేదా, నిన్ను ప్రేమించట్లేదా, నిన్ను ఎంత మాత్రం కూడా లెక్క చేయని పరిస్థితిలో ఉన్నారా? అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఇదిగో నేను తండ్రి వల్ల నీ మీద జాలి చూపిస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రిమిన దేని బిడ్డలారా, దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. ఈ మనుషులు నిన్ను నెట్టివేయొచ్చు, ఇదిగో నువ్వు ప్రేమించే వారు నిన్ను నెట్టివేయొచ్చు, నేను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీ దేవుడైతే నిన్ను అర్థం చేసుకునేవాడు. ఆయన తప్పక నీ మీద జాలి పడతానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక మీదట కృంగిపోక, దేవుని మీదనే బలముగా ఉండడానికి ఇష్టపడు. దేవుడు నీ మీద జాలి పడాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన జాలిపడి నీ అక్కర్లు నీ అవసరాలు తీర్చే దేవుడు. నీకు ఎలాంటి స్థితిగతులు ఉన్నావో ప్రతి ఒక్క స్థితిగతిని ఆయన అర్థం చేసుకొని తండ్రిలాగా ఆదరించి కౌగిలించుకొని భద్రపరిచే దేవుడు మన దేవుడు. ప్రేమ దినములారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి వల్ల నీ మీద నేను జాలి పడతా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయినా నువ్వు ఎంత మాత్రం కృంగిపోకుండా మనుషుల వైపు చూడక దేవుని వైపు చూడు. దేవుడు తప్పకడికి తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. మంచిది, నేనైతే ప్రార్థన చేస్తున్నా. ఈ మాట నీకు ఆదరణ కలుగు చేసిందని నేను నమ్ముతా ఉన్నాను. మీరు కూడా నమ్మినట్లయితే తప్పక ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్పదేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం. నైనా ఈ ఉదయకాల సమయంలో నేను నేరుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభు, కృంగిపోతూ ఉన్న స్థితిలో ఉన్నారేమో నాయనా. ఏసయ్యా, ఎంతో మంది ప్రభువ నాకెవరు లేరు, నన్ను అందరూ కూడా నెట్టివేస్తున్నారని బాధపడుతూ ఉన్నారేమో. నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభించారు. తండ్రి వలె నేను నీ మీద జాలి పడతాను అని చెప్పడం ప్రారంభిస్తూ అయ్యా నీ బిడ్డల మీద మీరు జాలి చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువ. అయ్యా ఇంకా వారిని దీవించండి, ఆస్వాదించండి, హక్కున చేర్చుకోనండి ప్రభు. అని ప్రేమ ఇంకా కుమరించి ప్రభువ మీరు ప్రతి విషయంలో బలపరిచి స్థిరపరచమని బ్రతిమలాడుతూ ఉన్నాను. అయ్యా ఏ బిడ్డైతే నేను ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో వారిని దీవించి ఆస్వాదించండి, కృపా కనికరం చేత నింపండి ప్రభువ. వారి కుటుంబాలను దీవించండి నాయన, వారి స్థితిగతిని దీవించండి, వారు చేయించిన ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా ఎవరైతే ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో అయ్యా వారి పట్ల ఈ వాగ్దానాన్ని తప్పక నెరవేర్చమని బ్రతిమిలాడుతూ ఉన్నాం. అయ్యా మీకు వందనాలు. నీ బిడ్డలు ఇంకనునైనా పరిచర్యలో భారము కలిగినైనా అనేకులకు నేను ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తూ ఉండగా అయ్యా వింటున్న ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందుటకు సహాయము దయచేయమని కృపా కనికరం చేత నింపి బలపరిచి స్థిరపరచమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమని బిళ్ళరా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని బిళ్ళరా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయాలని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాం. ఈ చక్కని పరిస్థితుల్లో మీరు కూడా పాలు పొందాలని ఆశ మీకున్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.